ఊర్లో లేకపోతే ఓట్లు తీసేయండిని అనడంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పుట్టినప్పటి నుంచి పులివెందులలో ఉన్నారా అని నిలదీశారు. 30 ఏళ్లుగా ఆయన బయట ఉన్నా పులివెందులలో ఆయనకు ఓటు ఎందుకు ఉందని నిలదీశారు. ఈ లెక్క ప్రకారం ఆయన ఓటు అక్కడ ఉండటం నేరం కాదా అన్నారు. బెంగళూరులో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాడు, లోటస్ పాండ్లో ఇల్లు కట్టుకున్నాడు, పులివెందుల్లో ఆయన ఎప్పుడు కూడా లేడు. మరి గత 30 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పులివెందుల్లో ఎందుకు ఉంది? ఈ రిప్రజెంటేషన్ పెట్టిన నాయకులు ఆ మాత్రం ఆలోచన చేయరా? తొలగిస్తే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు తొలగించాలి అక్కడి నుంచి. గత 30 సంవత్సరాల్లో ఆయన ఓటు ఉండడం అక్కడ నేరం. మీరు చెప్పిన లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం కాదు, మీరు చెప్పిన లెక్క ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఓటు పులివెందుల్లో ఉండడం నేరం మీరు చెప్పిన లెక్కలు అయితే. అయ్యా, ఓటు తన ఓటు ఎక్కడ వేసుకోవాలనేటువంటిది మీరు డిసైడ్ చేస్తారా? ఓటర్ డిసైడ్ చేసుకుంటాడు, ఎన్నికల సంఘం డిసైడ్ చేస్తుంది. ఇంకో అంటాడు కొత్తగా 6 నెలలు లేకపోతే తీసేయండి. 6 నెలల నిబంధనని ఎప్పుడో పాతరేసింది ఎన్నికల సంఘం. విద్యుత్ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుపై నిర్ణయాన్ని వెల్లడించాలని ఏపీ హైకోర్టు ఏపీ పోలీసు అధికారుల్ని ఆదేశించింది. సెలవు దినాల్లో ధర్నా నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని విద్యుత్ కార్మిక సంఘాలకు హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతిపాదనకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ధర్నా చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ విజయవాడ సిపిలకు నోటీసులు జారీ చేసింది.